ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి రుచికరమైన వెరైటీ మనకి చేసి చూపిస్తారో చూద్దామండి yes రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు ఓ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ పెసర తోటకూర టిక్కీలు ఓ టిక్కీలు ఓకే తోటకూర పెసర తోటకూర పెసర పప్పు తోటకూర ఆ ఇక్కడ పొట్టు పెసర పెసలు వాడుతున్నాం ఓ పెసలు అండ్ తోటకూర అవునండి తోటకూర పెసరపప్పు కాంబినేషన్ లో కూరలు అవి బాగుంటాయి అంటే ఆ పెసరపప్పు ఫ్లేవర్ సూట్ అవుతుంది సూట్ అవుతుంది అండ్ స్నాక్స్ లోకేమో మీరు ఎప్పుడు పాలకూర మెంతికూర అంటే ఇలాంటి వాటితో చేస్తుంటారు తోటకూరతో చాలా తక్కువ అవునండి సో వెరైటీగా ఉంది రాజు గారు ఐటమ్ అయితే ఓకే మరి పెసర తోటకూర టిక్కీలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పెసర తోటకూర టిక్కీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పెసలు 1 కప్పు తరిగిన తోటకూర 1 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన ఉల్లిపాయ 1 ఉడికించిన బంగాళదుంపలు 2 తరిగిన అల్లం 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నిమ్మకాయ 1 నూనె 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పెసర తోటకూర టిక్కీలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఓకే రాజుగారు స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్ ఓకే అండి ఓకే కొద్దిగా నూనె వేసుకొని ఓకే సో జస్ట్ మనకి ఆ తోటకూరను ఎల్లుపాయలు అవి ఫ్రై అయితే సరిపోతాయి కదా అవునండి కొద్దిగా జీలకర్ర తోటకూర కాబట్టి కాంబినేషన్ బాగుంది బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన అల్లం ఓకే ఓకే పెసలకి అల్లం బాగుంటుంది yes అండ్ ఓవరాల్ గా టిక్కీల్లో కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది పచ్చిమిరపకాయలు ఓకే సన్నగా తరిగేసిన ఉల్లిపాయ ముక్కలు సో రాజు గారు మనం టిక్కీల్లో అంటే మీరు అన్నట్టు అలాగే తోటకూరకాయ తీసుకుంటే దానికి ఏది బాగుంటుంది ఇలాంటివన్నీ చూసుకుని వేసుకుంటే ఏ కాంబినేషన్స్ అయినా ట్రై చేయొచ్చు కదా అవునండి సో అంటే ముందుగా మనం చూసుకోవాలి అంటే ఈ రెండింటి కాంబినేషన్ కుదురుతుందా ఎలా ఉంటుందా అనేది ముందుగా మనం చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది అది ఎందుకంటే మనకి టిక్కీల్లో వాటిలో కొద్దిగా స్పైసెస్ అంటే కొంచెం అల్లం ఘాటు ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా అవునండి సో కాబట్టి మనం ఎంచుకునే వెజిటబుల్ గానీ లేకపోతే ఇలా ఆకుకూరలను బట్టి మిగతావన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందేమో yes సో దేంట్లో తరిగిన తోటకూర సో బా సన్నగా కట్ చేశారు రాజు గారు అవునండి సో సన్నగా తరిగేసిన తోటకూర తోటకూర అండి యాక్చువల్గా తోటకూర అనగానే అంటే కర్రీస్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ట్రై చేస్తుంటారు కానీ కొంచెం స్నాక్ అనేది అప్పటికి కానీ తోటకూర కాంబినేషన్ లో కూడా బాగుంటుందేమో కదా స్మెల్ అనేది చాలా బాగుంది ఎందుకంటే మనకి కొంచెం ఆ తోటకూర వేపుడు గానీ ఇలాంటివి చేసుకుంటే మనకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఇంకా ఎలాగో పెసలు బంగాళదుంప కూడా ఉంది కాబట్టి కాంబినేషన్ లో ఇంకా బాగుంటుందేమో ఓకే అండి ఓకే దీంతో ఉడికించిన పెసలు అండి ఓకే పసుపు ఉప్పు ఏమైనా వేసారా మామూలుగానే ఉడికించేశారా మామూలుగానే ఉడికించారు దీంతో రుచికి సరిపడా ఉప్పు ఓకే యాక్చువల్గా పప్పులు కూడా యాడ్ చేయొచ్చేమో కదా పెసరపప్పు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంటే ఇది కొంచెం పొట్టుతో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుందని నేను ఇలా యాడ్ చేశాను యాక్చువల్గా పెసలు మనం ఎక్కువ క్వాంటిటీలో కొంచెం తీసుకోవాలంటే ఇప్పుడు పెసరట్టు రుబ్బుకుంటే దాంట్లో వేస్తాము అండ్ స్ప్రౌట్స్ అలా చేసుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం తినలేం కదా సో ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది అవునండి సో దీంట్లో కొత్తిమీర ఇప్పుడు తోటకూర అంతా చక్కగా మగ్గిపోయి మనకు ఆ పెసలే ఎక్కువ బాగా తెలుస్తున్నాయి అవునండి సో దీంట్లో ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెది పెట్టుకున్నాం ఓకే సో ఇంకా మనకి దీనికి బైండింగ్ కావాలి కాబట్టి పొటాటో వేసుకోవాలన్నమాట అవునండి సో మనకి బైండింగ్ కి పొటాటో ఉంటే చాలా చక్కగా ఎన్ని వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు పప్పులు పొడులు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు మెయిన్ ఇలా ఈ కార్న్ ఇలాంటి ఐటమ్స్ కి ఖచ్చితంగా ఇంకా మనకి పొటాటో ఉండాల్సింది ఓకే స్టవ్ ఆఫ్ చేసి కానీ ఆ టేస్ట్ కూడా కొంచెం మిక్స్ అయినా బాగుంటుంది అంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆ పైన కొంచెం వేగుతుంది కదా చాలా బాగుంది కొద్దిగా నిమ్మరసం సో ఇదంతా బాగా కలిపేసుకుని మనం సో టిక్కీలో చేసేసుకోవడం మామూలుగా టిక్కీల్లో నిమ్మరసం పిండుకుంటూనే ఉంటాం కానీ ఈ పెసల మీద మీరు పిండుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కాంబినేషన్ బాగుంటుంది కదా సో దీన్ని ఒక బౌల్ లో తీసేస్తాను ఇప్పుడు మీరు జస్ట్ ఆ ముందు ఈ పొటాటో కలపక ముందు నా ఫ్రైని కూడా మనం హ్యాపీగా స్నాక్ లా తినే కాంబినేషన్ కూడా తీసేసుకోవచ్చు ఓకే ఓకే సో ఇప్పుడు మనం టిక్కీల షేప్ లో మనం చేతితో తీసేసుకొని ఓకే సో పొటాటో కాబట్టి చేతి కంటుకోకుండా ఆయిల్ పాన్ వేడి పెట్టేశారా పెట్టేశారు
యాక్చువల్ మనకి ఈ టిక్కీలు ఈ కట్లెట్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయే స్నాక్ ఐటమ్స్ అండ్ ప్లస్ హెల్దీగా కూడా తినేయొచ్చు తక్కువ ఆయిల్ కన్సంప్షన్ అంటే మనం ఏమన్నా తినలే మనకి ఇష్టం లేని ఐటమ్స్ తో ఇలా చేసుకున్నా స్నాక్స్ లో ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది అండ్ బేసిక్ గా ఆలు చాలా మందికి నచ్చుతుంది కాబట్టి ఆలులో అన్ని కలిపేసుకుని తినేయొచ్చు అండ్ చక్కగా ఇలాంటి కోల్డ్ వెదర్స్ అంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్ రెయినీ సీజన్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఇంకా ఇలాంటి స్నాక్స్ ఉంటే ఈవినింగ్ చాలా బాగుంటుంది సో కొంచెం పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చేసినా కూడా వాళ్ళకి నచ్చుతుంది సో ఫస్ట్ వాళ్ళకి ఇష్టపడేది కలర్ కలర్ సైజ్ షేప్ సో అవి నచ్చితే టేస్ట్ ఎలా ఉన్నా కొంచెం తినేస్తూ ఉంటారు సో ఒక వైపు చక్కగా వేగిపోయాయి ఇంకొక వైపు రెడీ అయితే మనం తినడానికి రెడీ ఓకే అండి ఓకేనా సో రెడీ అయిపోయి పొటాటో ఫ్రై అయిన స్మెల్ చక్కగా వస్తుంది రాజుగారు టోస్ట్ టైప్ లో టిక్కీలో మెయిన్ గా అదేనండి పొటాటో బేస్ మనం తీసుకుంటే ఓకేనా ఓకే సో ఈ చాట్ మసాలా జల్లుకుంటే రెడీ మనకి కొంచెం చట్పటా ఉంటే కూడా బాగుంటుంది కదా అవును చాట్ మసాలా కానీ ఆమ్చూర్ కానీ ఆమ్చూర్ కానీ ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఓకే సో చూసారు కదండి చక్కగా వేడివేడిగా పెసర తోటకూర టిక్కీలు రెడీ అయిపోయాయి మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం పెసర తోటకూర టిక్కీలు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన పెసలు ఉప్పు కొత్తిమీర వేసి ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కీల్లా వత్తుకోవాలి వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే పెసర తోటకూర టిక్కీలు రెడీ